ఫ్యామిలీ స్టార్ సినిమాపై నెగిటివ్ టాక్ ను స్ప్రెడ్ చేయడంపై నిర్మాత దిల్ రాజు అసహనం వ్యక్తం చేశారు. సినిమాపై నెగిటివ్ టాక్ ను స్ప్రెడ్ చేయడం వల్ల ఇండస్ట్రీకి మంచిది కాదు అంటూ చెప్పుకొచ్చారు. రీసెంట్ గా కేరళలో ఒక కోర్ట్ సినిమా రిలీజ్ అయిన 3 డేస్ వరకు రివ్యూస్ రాయద్దు అని ఆర్డర్ పాస్ చేశారు. అదే ఆర్డర్ ని ఇక్కడ పాస్ చేస్తే సినిమా ఇండస్ట్రీని కాపాడుకోలేమంటూ చెప్పుకోవచ్చు. ఇండస్ట్రీని కాపాడుకోలేమా? ఎందుకు? సినిమాలు ఇప్పుడే స్టార్ట్ కాలేదు, ఎప్పటి నుంచో స్టార్ట్ అయినాయి. కానీ అదే రోజు ఫ్యామిలీ స్టార్ సినిమా రోజు, అదే సినిమా రోజు కేరళ సినిమా వచ్చింది మంజుల బాయ్స్. అదే తెలుగు ఆడియన్స్ రెండు సినిమాలు చూసిండు. దీనికి పాజిటివ్ టాక్ చెప్పి, దీనికి నెగిటివ్ టాక్ చెప్పి ఎందుకు చెప్పినట్టు చెప్పు. మంచి ఉంటే మంచి చెప్తారు, చెడు ఉంటే చెడు చెప్తారు. ఏదైనా సినిమా చూడడానికి వచ్చినప్పుడు ఎవరైనా కానీ, ఏ హీరో అయినా కానీ, హీరో ఇంపార్టెంట్ కాదు, కంటెంట్ ఇంపార్టెంట్. ఇప్పుడు అది మంజుల బాయ్స్ వారు ఎవరో మనకు తెలియదు, వాళ్ళ సినిమా ఎందుకు మంచి ఉందని చెప్పిళ్ళు. కేరళ సినిమా మొన్న వచ్చిన ప్రేమల సినిమా కూడా చాలా సినిమా రిలీజ్ అయిన ప్రేమల సినిమా బాగుంది. ఎందుకంటే కొత్త కాన్సెప్ట్, కొత్త కంటెంట్, కొత్త యాక్టర్. యాక్టర్ అనేది ఇంపార్టెంట్ కాదు, స్టోరీ ఇంపార్టెంట్. దాంట్లో ఎంత బలం ఉన్నదో ఇంపార్టెంట్. ఇప్పుడు ఫ్యామిలీ స్టార్ ఉన్నారు విజయ్ దేవరకొండ, మునా ఠాగూర్, పెద్ద హీరోయిన్, పెద్ద డైరెక్టర్ అయినా కూడా సినిమా ఎందుకు బాగలేదంటే దాంట్లో స్టోరీ లేదు, కంటెంట్ లేదు. ఎంత పెద్ద హీరో అయినా కూడా కంటెంట్ బాగాలేకపోతే స్టోరీ బాగాలేదు ఎవరు చూడరు. డబ్బులు పెట్టిపోతున్నాం కదా, ఫ్రీగా చూస్తున్నాం కదా, డబ్బులు పెట్టిపోయినప్పుడు దానికైనా మంచి. ఇప్పుడు మంజుల బాయ్ సినిమా ఎవరు కూడా తెలియదు మనకు, ఆ హీరోలు ఎవరు కూడా తెలియదు. ఆయన ఆ సినిమా ఎంత పెద్ద మంచి హిట్ అయింది, 100 కోట్లకు దగ్గర ఉంది సినిమా. ఒక కేరళలో హిట్ అయింది, ఇక్కడ హిట్ అయింది. కానీ ఒకటి, మన మన సినిమా కేరళలో ఎందుకు హిట్ కాదు చెప్పండి మేడం. అదే మన సినిమా కేరళలో ఎందుకు హిట్ కాదు, మన దాంట్లో దమ్ము ఉండదు. సినిమా మంచి సినిమా తీయండి. అదే అనుకుంటే ఇప్పుడు దిల్ రాజు గారు చెప్పారు నాకు, ఓకే బలగం సినిమా వచ్చింది, చాలా చిన్న బడ్జెట్ వచ్చింది, ఎందుకు హిట్ అయింది అది? మరి దానికి ఎందుకు నెగిటివ్ టాక్ చెప్పలే? ఎందుకు అందరు ఫ్యామిలీ ఆడియన్స్ బాగా కనెక్ట్ అయింది? ఎందుకంటే దాంట్లో కంటెంట్ ఉంది, మంచి స్టోరీ ఉంది, కొత్తగా చూపించిండు. దీన్ని ఊకే ఫ్యామిలీ సినిమా చాలా చూసినాం, ఎంసీఏ సినిమా చూసినాం, అదే ఫ్యామిలీ స్టోరీ, చాలా ఫ్యామిలీ స్టోరీ చూసినాం. సంక్రాంతి సినిమా అనుకో, వెంకటేష్ గారు అంటే చాలా సినిమాలు చూసినాం. కానీ ఏంటంటే ఒకటే, కంటెంట్ ఏది బాగుంటే దానికి అప్రోచ్ చేస్తారు. కానీ రివ్యూలు బంద్ చేస్తే, అంటే రివ్యూలు బంద్ చేసినప్పుడు ఫోన్ అందరికీ ఉంటుంది, ఇక్కడ మన ఫోన్లో అయినా వీడియోలు అప్లోడ్ చేసుకుని ఇచ్చా. ఈ మధ్యలో ఏంటంటే యూట్యూబ్ ఏంది, ఫోన్లో కూడా వీడియోలు అప్లోడ్ చేస్తారు, ఫోన్లో కూడా చూస్తారు, ఇన్స్టాగ్రామ్ ఉంది, ఫేస్బుక్ ఉంది, ఏడాపుతో ఏడు ఆపలేం. కానీ మంచి సినిమా తీయండి, మంచిగా సపోర్ట్ చేస్తారు. ఏది పడితే అది ఇస్తే చూడరు, ఓకేనా? ఇండస్ట్రీ ఎటు పోదు, ఇండస్ట్రీలో ఉంటుంది. టాలెంట్ ఎవడబ్బా సొమ్ము కాదు, అది అంతే. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఏమైనా ఉంటే తప్పుగా మాట్లాడితే సారీ అండ్ థ్యాంక్ యూ.